हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सो इवाल एडिटोरियल उत्तर प्रदेश गवर्नमेंट तीसुकोच्चिन पापुलेशन पॉलिसी की संबंधिंचिंदि। सो ई पापुलेशन संबंधिंचिन ई कंटेंट अंता कूडा मनकि सोसैटीलो भागंगा चदुवुकोच्चु। जनरल स्टडीस पेपर 1 లో సొసైటీలో ఇండియన్ సొసైటీలో భాగంగా దీన్ని మనం చదవచ్చు, అండ్ ఇండియన్ ఎకానమీలో భాగంగా కూడా చదవచ్చు. GS 3 కూడా మీకు పాపులేషన్, డెవలప్మెంట్, పవర్టీ ఈ కాన్సెప్ట్స్ కూడా మనకి వస్తాయి. సో ఇది ఒక సబ్జెక్ట్ అని కాదు, మల్టిపుల్ టాపిక్స్ లో మీకు ఉపయోగపడే కాన్సెప్ట్ అది. సో టైటిల్ ఏం చెప్తుంది, అన్ప్రొడక్టివ్ ఐడియా, అంటే అంతగా ఉపయోగం లేని ఐడియా. పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ పాలసీని, ఒక బిల్ని తీసుకొచ్చింది. అది ఇంకా చట్టం కింద మార్చలేదు. అయితే ఈ ఐడియా అంత ప్రొడక్టివ్ కాదు, అంత యూస్ఫుల్ కాదు, ఇట్ ఈస్ అన్ అన్ప్రొడక్టివ్ ఐడియా అని చెప్పి చెప్తున్నారు. సో సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ కొయర్షన్ ఇన్ కటింగ్ ఫర్టిలిటీ రేట్స్. ఫర్టిలిటీ అంటే అర్థం ఏంటి, పిల్లల్ని పుట్టడం. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఫర్టైల్ దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టించగలిగితే ఫర్టిలిటీ అంటారు, లేకపోతే ఫర్టిలిటీ లేకపోవడం అంటాం. సో దెర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ టోటల్ ఫర్టిలిటీ రేట్, అంటే ఎంత ఫర్టిలిటీ ఉంది, అంటే పర్ ప్రొడక్టివ్ ఒక ఉమెన్ ఎంతమందిని కంటుంది ఆన్ అన్ యావరేజ్, దట్ ఈస్ టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిన ఉమెన్ ఎంతమంది పిల్లల్ని ఆన్ అన్ యావరేజ్ కంటుంది అనేది మనకి టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో టిఎఫ్ఆర్ అనేది ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో 2.7 ఉంది, బీహార్లో 3.1 ఉంది. సో హయ్యెస్ట్ బీహార్, అంటే బీహార్ పాపులేషన్ గ్రోత్, బీహార్ చాలా తొందరగా పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, యూపీ తర్వాత యూపీ ఉంది. సదరన్ స్టేట్స్ అనేవి ఇంకా స్లోగా గ్రో అవుతున్నాయి. సో పాపులేషన్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అందరికీ ఈక్విటబుల్గా అందట్లేదు. ఎక్కువ మంది పాపులేషన్ అయిపోవడం వల్ల గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయలేకపోతుంది. సో పాపులేషన్ అనేది అదుపులో ఉండాలి, కంట్రోల్ అవ్వాలి అనే ఉద్దేశంతో యూపీ గవర్నమెంట్ ఈ కొత్త చట్టాన్ని ప్లాన్ చేస్తుంది, తీసుకొస్తుంది. అయితే ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గించడానికి, అంటే ఒక్కొక్క ఉమెన్ తక్కువ మంది పిల్లల్ని కనేలా చేయడానికి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే కొయర్షన్. కొయర్షన్ అంటే ఫోర్స్, భయపెట్టడం, బలవంతం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గవర్నమెంట్ చెప్పిన విధంగా పిల్లల్ని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము, బెనిఫిట్స్ ఇస్తామని చెప్పింది, ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ ఉంటాయని. పెనాల్టీ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ చెప్పిన విధంగా ఫాలో అవ్వకుండా ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ లేకపోవడం, లోకల్ పంచాయతీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేకుండా చేయడం, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయకుండా చేయడం, ఇట్లాంటివి ప్లాన్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్, ఎందుకంటే దీనిపైన ఉన్న ఆఫర్ రేపటితో ఎండ్ అయిపోతుంది. మనం యూపీఎస్సీ వాళ్ళ కోసం, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఆఫర్ చేస్తున్న కోర్సు యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనే పేరు ఎందుకు తీసుకొచ్చామంటే, దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీకు యూపీఎస్సీ వచ్చేంత వరకు, జాబ్ వచ్చేంత వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది చాలా చాలా తక్కువ ఉంది, అట్ జస్ట్ 45,000 రూపీస్. ఇది 16th July నుంచి 50,000 అయిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అట్ 45,000. సో 15th July అంటే రేపటి వరకు 45,000, ఎల్లుండి నుంచి 50,000 అవుతుంది. ఇది అప్ ఫ్రంట్ ఒకేసారి పేమెంట్ చేస్తే. మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను, 5,000 పర్ మంత్ పే చేస్తానంటే ప్రస్తుతం 54,000 ఉంది, 16th నుంచి 60,000 అనేది అయిపోతుంది. సో ఇది యాక్చువల్ ఎంఆర్పి, దీనిపైన ఫర్దర్ 10% డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి, అందువల్ల మీకు ప్రస్తుతం ఫీజు అనేది తక్కువ కనిపిస్తుంది. అండ్ ఫోన్ నెంబర్, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది 7893899553. ప్రత్యూష మేడం, మేడం కాల్ చేసి మీరు శాంపుల్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే జాయిన్ కావచ్చు. ఇందులో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, ఇట్ కవర్స్ సీసాట్, ఇట్ ఆల్సో గివ్స్ యూ ఫ్రీ యాక్సెస్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, బోత్ ఏపీ అండ్ తెలంగాణ, అలాగే ఆర్బీఐ, ఐబిపిఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, మిగిలిన గవర్నమెంట్ జాబ్స్కి కూడా మీకు అన్లిమిటెడ్ లైఫ్ టైం వ్యాలిటీతో కూడిన ఫ్రీ యాక్సెస్ అనేది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి వస్తుంది. యూపీఎస్సీతో పాటు ఇవి కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం, అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్
15th జులై అంటే రేపటి వరకు మాత్రమే, 16th నుంచి మొత్తం మారిపోతుంది. సో హూఎవర్ ఈస్ ప్లానింగ్ డూ ఇట్ బిఫోర్ టుమారో ఎండ్ ఆఫ్ ది డే. Let's go through the editorial. Incentives and penalties form an integral component of the measures to control population growth announced by Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday. Sunday rojo, Sunday World Population Day, July 11th World Population Day rojo Adityanath garu announce chesina ee draft policy edaithe undo, right? ఈ మెజర్స్ అంటే ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఇష్యూ చేసిన డ్రాఫ్ట్ పాలసీలో ఏమున్నాయి, ఇన్సెంటివ్స్ పెనాల్టీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ చెప్పిన విధంగా సింగిల్ చైల్డ్ లేదా టూ చైల్డ్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అంటే బెనిఫిట్స్ కొన్ని ఇవ్వడం, ఫాలో అవ్వని వాళ్ళకి పెనాల్టీస్, ఇవన్నీ ఆ మెజర్స్లో ఆ చర్యల్లో దేవర్ ఇంటిగ్రల్ పార్ట్ అంతర్భాగమై ఉన్నాయి. దీస్ స్టెప్స్ ఆర్ ఎయిమ్డ్ ఎందుకోసం, అట్ రెడ్యూసింగ్ యూపీస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ recorded as 2.7 by the National Family Health Survey 4. 2016 లో చేపట్టిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4లో 2.7 కింద రికార్డ్ చేశారు యూపీ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ని. ఎ ఫిగర్ ఓన్లీ లోవర్ దాన్ దట్ ఆఫ్ నైబరింగ్ బీహార్, ఓన్లీ బీహార్ కంటే మాత్రమే ఇది తక్కువ. బీహార్ది 3.1 ఉంది యాజ్ పర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5, దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. అదర్వైజ్ యూపీది మిగిలిన అన్ని స్టేట్స్ కంటే కూడా టీఎఫ్ఆర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో టీఎఫ్ఆర్ తగ్గాలి అంటే పాపులేషన్ కంట్రోల్ అవ్వాలి కాబట్టి దానికోసం కొన్ని మెజర్స్ని అనౌన్స్ చేశారు. ఎయిమ్స్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే టీఎఫ్ఆర్ని తగ్గించే డైరెక్షన్లో ఏంటి ఎయిమ్స్, ఒకటి ఇంక్రీజింగ్ ది రేట్ ఆఫ్ మోడర్న్ కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్. కాంట్రసెప్టివ్స్ ప్రివలెన్స్ అంటే అవైలబిలిటీ, న్యాచురల్గా ఎక్కువగా అవైలబుల్గా ఉండాలని ప్రివలెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి, కరప్షన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో కరప్షన్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, కరప్షన్ ఈజ్ ఎగ్జిస్టెంట్ ఎవ్రీవేర్, అది ప్రతి చోట కరప్షన్ అనేది ఉంటుంది అని అర్థం. సో రేట్ ఆఫ్ మోడర్న్ కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ అంటే కాంట్రసెప్టివ్స్ అంటే అర్థం ఏంటి, గర్భం రాకుండా మనల్ని ప్రివెంట్ చేసే వాటిని కాంట్రసెప్టివ్స్ అంటారు. కాంట్రసెప్టివ్స్ అవైలబుల్గా లేకపోవడం కూడా ఒక కారణం. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మనం అబార్షన్ చేసుకోవాలి లేకపోతే వీటిని ఈ కాంట్రసెప్టివ్స్ వాడటము, వీటి గురించి అవగాహన లేకపోవడం, వాటి అవైలబిలిటీ లేకపోవడం కూడా ఈ ప్రెగ్నెన్సీలు పెరిగిపోవడానికి, అన్వాంటెడ్ కోరుకున్నది అయితే పర్లేదు కోరుకోనివి పెరిగిపోవడానికి కారణం. సో మోడర్న్ కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ అనేది అన్ని చోట్ల ఉండాలి, దానివల్ల కూడా పాపులేషన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఆగుతాయి, సో పాపులేషన్ అదుపులోకి వస్తుంది. మేల్ కాంట్రసెప్షన్, ఫిమేల్దే కాకుండా మేల్ కాంట్రసెప్షన్ కూడా. అండ్ డిక్రీజింగ్ మెటర్నల్ మోర్టాలిటీ, అంటే ఇది పాపులేషన్ కంట్రోల్ మెజర్ ఏమీ కాదు కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్కి ఉపయోగపడే, ఉమెన్కి హెల్ప్ చేసే మెజర్ మెటర్నల్ మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే అర్థం ఏంటంటే చనిపోవడం. మెటర్నల్ మోర్టాలిటీ అంటే పిల్లల్ని కన్న తర్వాత ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు, ఎందుకంటే గర్భం దాల్చిన తర్వాత డెలివరీ టైంలో చాలామంది ఉమెన్ చనిపోతూ ఉంటారు. చాలామంది ఉమెన్ డెలివరీ తర్వాత మనం చనిపోతూ ఉండడం మనం చూస్తుంటాం. సో ఇలా అలా చని ఎక్కువ మంది చనిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఎంఎంఆర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎంఎంఆర్ అనేది ఎక్కువ ఉంటుంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే అర్థం ఏంటి, ఇన్ఫాంట్ అంటే నవజాత శిశువు, వన్ ఇయర్ లోపు బేబీని ఇన్ఫాంట్ అంటారు. పుట్టిన తర్వాత వన్ ఇయర్ లోపు ఎంతమంది చనిపోతున్నారు, పుట్టిన తర్వాత వన్ ఇయర్ లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. తర్వాత రాశారు చూసారా. సో ఈ రెండు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి. పిల్లలు చనిపోవాలని మనం కోరుకుంటామా, పిల్లలు చనిపోవాలని కోరుకుంటామా, చనిపోకూడదు. ఇది ఎలా కౌంట్ చేస్తారంటే మనకి 1 lakh లైవ్ బర్త్స్కి, ఎంఎంఆర్ అనేది 1 lakh లైవ్ బర్త్స్కి అంటే 100,000 మంది డెలివరీ, 100,000 డెలివరీస్ అయినప్పుడు, లైవ్ డెలివరీస్ అయినప్పుడు ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది ఎంఎంఆర్, ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది ఎంఎంఆర్. మరి ఇన్ఫాంట్ మోర్టాలిటీని ఎలా చేస్తారు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఏ రకంగా కౌంట్ చేస్తారో కూడా తెలుసుకోవాలి. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ 1,000 లైవ్ బర్త్స్, 1,000 మంది పుట్టినప్పుడు ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ. నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1,000 లైవ్ బర్త్స్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 1 year of age, 1 year లోపు ఉండే పిల్లల్ని ఇన్ఫాంట్ అని అంటాం.
మెటర్నల్ మార్టాలిటీ రేట్కి 100,000 వేస్తారు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్కి 1,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, 30 మంది చనిపోతున్నారు అనుకోండి, 970 మంది బతుకుతున్నారు, 30 మంది చనిపోతుంది, 30 అనేది మనకి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అవుతుంది. అలాగే మనకి 100,000 మంది మదర్స్ డెలివరీ పిల్లల్ని డెలివర్ చేసినప్పుడు ఒక 100 మంది చనిపోతున్నారు అనుకోండి, 100 అనేది మెటర్నల్ మార్టాలిటీ రేట్ అవుతుంది. మెటర్నల్ మార్టాలిటీ రేట్ పర్ లైవ్ 1,00,000 లైవ్ బర్త్స్కి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 1,000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండు ఏమవ్వాలి, తగ్గాలి. తగ్గినప్పుడే మంచిది ఆబ్వియస్లీ కదా, సిగ్నిఫికెంట్లీ బై 2026. సో ఇవన్నీ కూడా ఎయిమ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది చూడండి మీరు ఎలా చదివాలంటే, ఈ రెండు ఇవి ఉన్నాయి చూడ చూసారా, ఈ రెండింటి మధ్యలో ఉన్నదంతా అడిషనల్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు చదివేటప్పుడు దీన్ని స్కిప్ చేసి కూడా చదవచ్చు, ఇప్పుడు చదవాలి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు చదవచ్చు, ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు ఎయిమ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇది ఇలా ఆపేసి, ఆర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇన్ లైన్ విత్ వాట్ వాస్ స్ట్రెస్డ్ అట్ ది కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ 1994. కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ICPD చాలా ఇంపార్టెంట్. ఈ ICPDలో ఏదైతే ఒప్పుకున్నారో, కన్సెన్సస్ ఏదైతే మాట్లాడారో, వాటి పరంగానే ఎయిమ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పారు. సో కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్, దాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది చూడాలి. మీకు అక్కడ రాసినట్టుగా 19 ICPD ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఇది 1994లో జరిగింది. యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ FPA ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ దీని యొక్క అంతర్భాగమేది. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ వీళ్ళ గైడెన్స్లో ఇది జరిగింది, వీళ్ళ గైడెన్స్లో ఇది పర్టికులర్ థింగ్ జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ది లార్జెస్ట్ సచ్ కాన్ఫరెన్స్, లార్జెస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్, పాపులేషన్కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద కాన్ఫరెన్స్ దిస్ ICPD. 179 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి, 11,000+ అటెండ్ అయ్యారు దీనికి, 11,000+ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ కాన్ఫరెన్స్కి. ఈ కాన్ఫరెన్స్ ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్, సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ రైట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ రిప్రొడక్టివ్ రైట్స్ అర్థమవుతున్న రిప్రొడక్టివ్ రైట్ అంటే అర్థం ఏంటంటే పిల్లల్ని కనాలా లేదా అనేది ఉమెన్ ఇష్టం, అబార్ట్ చేయాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. చాలా దేశాల్లో చూడండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు వద్దు అనుకున్నప్పుడు కూడా కనేలా చేస్తారు. ఇద్దరు పిల్లలతో ఆపాలనుకున్నప్పుడు కూడా ఆపకుండా మగపిల్లాడు కావాలని చెప్పి ప్రెషర్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఉండకూడదు. దే షుడ్ హ్యావ్ ఎ రైట్ ఆన్ వెదర్ దే షుడ్ హ్యావ్ ఎ కిడ్ ఆర్ నాట్, చైల్డ్ కావాలా వద్దా అనేది వాళ్ళకి హక్కు ఉండాలి. ప్లస్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఉండాలి, రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇంపార్టెంట్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్స్ మీద ఈ ICPD ఫోకస్ చేసింది. జనరల్గా ఎప్పుడైనా సరే పాపులేషన్ని అదుపు చేయాలి అనేటప్పుడు ఏం చేస్తారు, ఇది దేని గురించి మాట్లాడతారు, పాపులేషన్ అదుపు చేయాలనే వాళ్ళంతా కూడా. సో పీపుల్ జనరలీ టాక్ అబౌట్, వెనెవర్ యూ టాక్ అబౌట్ పాపులేషన్ పీపుల్ జనరలీ టాక్ అబౌట్ దాన్ని కోయర్సివ్ మెజర్స్, వన్ చైల్డ్ పాలసీ పెట్టి చైనా లాగా అదుపు చేసేయాలని చెప్పి బలవంతంగా డైరెక్ట్గా డెమోగ్రాఫిక్ మోడ్లో ఆలోచిస్తారు. డెమోగ్రాఫిక్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని తగ్గించాలి, నెంబర్ ఆఫ్ పాపులేషన్ తగ్గించాలని. ఇక్కడ అలా కాకుండా ICPD దేని మీద ఫోకస్ చేసిందంటే ఇట్ ఫోకస్డ్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేసింది. అంటే ఉమెన్కి సరైన చదువు ఉండి, ఉమెన్కి పిల్లల్ని కనాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు ఉందనుకోండి, నేను 3 పిల్లల్ని కనను, 2 కంటానని తనే డిసైడ్ అయినప్పుడు తనకి ఆ హక్కు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ తగ్గుతుంది. మీకు అర్థమవుతుందా, బలవంతంగా గవర్నమెంట్ ఫోర్స్ చేసి పాపులేషన్ కంట్రోల్ చేయడం ఒక మెజర్, రెండోది సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా అంటే పీపుల్ని ఎంపవర్ చేయడం ద్వారా, వాళ్ళకి హక్కుల్ని కలిగించడం ద్వారా, ఇన్ఫార్మ్డ్ చాయిస్ తీసుకునేలా చేయడం ద్వారా, వాళ్ళని పవర్టీ నుంచి బయటికి తీసుకురావడం వల్ల చాలామందికి అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం. కాంట్రసెప్టివ్స్ మీద అవేర్నెస్ లేకపోవడం, కాంట్రసెప్టివ్స్ అవైలబిలిటీ లేకపోవడం, సెక్షువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, పేదరికంలో మగ్గిపోవడం కూడా కారణం. ఎక్కువగా ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు, పవర్టీలో లేని వాళ్ళు, వీళ్ళంతా పిల్లలు తక్కువ మంది ఉంటారు.
నాకు ఎప్పటికీ గుర్తు, హైదరాబాద్ లో నేను ఇంతకుముందు విప్రోలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ గోయింగ్ టు ఏ క్లయింట్స్ ప్లేస్. నేను విప్రోలో పనిచేస్తున్నప్పుడు ఒక క్లయింట్ ని కలవడానికి క్యాబ్ లో వెళ్తున్నాను. ఆ క్యాబ్ డ్రైవర్ ఈ వాజ్ ఎ ముస్లిం. సో తన ఏజ్ ఐ 48 అనుకుంటాను, ఇప్పటికీ గుర్తుంది నాకు 48 ఎంతో ఏజ్. సో మాట్లాడుకుంటాం క్యాబ్ లో వెళ్ళేటప్పుడు డ్రైవర్తో మాట్లాడటం అనేది క్వైట్ కామన్. సో మాట్లాడుతున్నాను, మాట్లాడుతుంటే తను అంటాడు, సార్ నాకు బాబు పుట్టాడని చెప్పాడు. మీ ఏజ్ ఎంత? మనిషి చూస్తే పెద్ద ఇలా ఉన్నాడు, 48 50 చెప్పాడు. బాబు పుట్టాడు సార్ అన్నాడు. ఇప్పుడు బాబు పుట్టడం ఏంటి, నీకు ఎప్పుడు పెళ్ళి అయింది అన్నాడు. ఎప్పుడో పెళ్ళి అయింది సార్ అన్నాడు. మరి ఇప్పుడు బాబు ఏంటంటే, బాబు ఇప్పుడు పుట్టాడు సార్, ఇప్పటివరకు అందరూ అమ్మాయిలు పుట్టారు సార్ అన్నాడు. ఎంతమంది అమ్మాయిలు బాబు అంటే 7 or 8 చెప్పాడు. అబ్బాయి కావాలని చెప్పి అతను ఇంకా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికే 7 or 8 ఆడపిల్లల్ని కన్నాడు. మళ్ళీ ఇప్పుడు కొడుకు వారసుడు పుట్టాడని గెంతుతున్నాడు, హ్యాపీగా చెప్తున్నాడు. అదంతా అతను ఒక క్యాబ్ డ్రైవర్గా సంపాదించిన దాంతో పిల్లలందరినీ పోషించాలి. ఇప్పుడు మగపిల్లాడే కావాలని చెప్పి ఎంతమందిని కనేశాడు. సో వీళ్ళెవ్వరికి కూడా తను పూర్తి స్థాయిలో జస్టిస్ చేయలేడు. తన ఆదాయం తక్కువ, ఆదాయం తక్కువ, పిల్లలు ఎక్కువ, జస్టిస్ చేయలేడు. ఇదంతా ఎందుకు? అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం, ఎంపవర్మెంట్ లేకపోవడం, అవగాహన లేకపోవడం, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, అబ్బాయే ఇంపార్టెంట్, అమ్మాయి ఇంపార్టెంట్ కాదనే భావన తనలో ఉండడం కూడా కారణం. అందుకే చెప్తున్నారు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కోయర్సివ్ పాలసీ. బలవంతంగా పాలసీలు పెట్టి ప్రజల్ని నువ్వు కంట్రోల్ చేయాలంటే అది కుదరదు, అది ఇంపాసిబుల్. ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని ఎంపవర్ చేసి, వాళ్ళకి అవేర్నెస్ పెంచి, వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా మాకు ఎక్కువ మంది పిల్లలు అవసరం లేదు అనుకునేలా చేయగలడం అనేది ఇంపార్టెంట్. అండ్ ICPD దానిపైన ఫోకస్ చేసింది. ఇట్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఎంపవర్మెంట్ దాన్ కోయర్షన్. అందుకే ఇప్పుడు కూడా మన ఈ ఆదిత్యనాథ్ గారు చేసిన ఈ దీనిపైన విమర్శలు అందుకే వస్తున్నాయి. ఎంపవర్మెంట్ మీద వీళ్ళు ఫోకస్ చేయలేదు, వీళ్ళు కొయర్షన్ పైన ఫోకస్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద కంప్లైంట్. ICPDలో కూడా ఇవే ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఏంటి? మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించాలి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించాలి అని. ది కైరో కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండడానికి కన్సెన్స్ అంటారు. ఇట్ కాల్డ్ ఫర్ ఏ ప్రమోషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ రైట్స్. ఇప్పుడే మీకు చెప్పాను, రిప్రొడక్టివ్ రైట్స్ ని ప్రమోట్ చేయాలి. ఉమెన్ షుడ్ హ్యావ్ రైట్ టు డిసైడ్ వెదర్ టు హ్యావ్ ఎ చైల్డ్ ఆర్ వెన్ టు హ్యావ్ ఎ చైల్డ్, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది వాళ్ళకి హక్కు ఉండాలి. అండ్ ఎంపవరింగ్ ఉమెన్ ని ఎంపవర్ చేయాలి. యూనివర్సల్ ఎడ్యుకేషన్, చదువు లేకపోవడం కూడా ఒక కారణమే. మటర్నల్ అండ్ ఇన్ఫాంట్ హెల్త్, మెటర్నల్ హెల్త్ ఇంపార్టెంట్, ఇన్ఫాంట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. దేనికి? టు అన్టాంగిల్. చూడండి ఈ పదం చాలా ఇంపార్టెంట్, వొకాబులరీకి వచ్చేద్దాం. టాంగిల్డ్ అంటే అర్థం ఏంటంటే ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం. ఇఫ్ సంథింగ్ ఇస్ టాంగిల్డ్, ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది అంటాం. సో అన్టాంగిల్ అన్న లేదా డిస్ఎంటాంగిల్ అంటే అర్థం ఏంటి? చిక్కుముడి విప్పడం. చిక్కులు అంటే మీరు రెండు రకాలకు అర్థం చేసుకోవచ్చు. మీరు కాళ్ళు ఎందులో ఇరుక్కుపోయింది లేకపోతే దారంలో చిక్కుకుపోయింది అంటే ఒక్కొక్క ముడి విప్పుతాం, అది ఒక అర్థం. రెండోది ఒక కాంప్లెక్స్ ఇష్యూ మనకు అర్థమయ్యేలా చేసినా సరే అన్టాంగిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం రాశారు చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా రాశారు. అన్టాంగిల్ ది నాటీ ఇష్యూ ఆఫ్ పవర్టీ అండ్ హై ఫెర్టిలిటీ. సో ఎంత బ్యూటిఫుల్ గా ఈ సెంటెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్? నాట్ అంటే ముడి, అంతే కదా ముడి. నాటి అంటే అర్థం ఏంటి? ముడులతో కూడిపోయిన, అంటే చిక్కు ముడులు పడిపోయిన. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? కాంప్లెక్స్, సంథింగ్ దట్ ఈస్ నాట్ సింపుల్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్లెక్స్. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ. ఈ కాంప్లెక్స్ ఇష్యూని ఏం చేయాలి? అన్టాంగిల్ చేయాలి. అన్టాంగిల్ అంటే అర్థం ఏంటి? చిక్కుముడి విప్పడం, లేకపోతే ఈ కాంప్లెక్స్ ఇష్యూని అర్థమయ్యేలాగా చేయడం. సో టు మేక్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈజియర్ టు అండర్స్టాండ్, to make a complex issue easier to interpret, that is the meaning of this. Enta jagga rasaru chusara, untangle naughty. Mudulutho unna danni manam complexity simplicity paranga ardham chesukovali. So idi veetannit paina focus chesindi enduku? To untangle the naughty issue of poverty and high fertility. ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, హై ఫెర్టిలిటీ మరియు పోవర్టీ లాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ ని సింప్లిఫై చేయడం కోసం వీటిపైన ఫోకస్ చేసింది. అంతేగాని డెమోగ్రఫీ బలవంతపు పాలసీస్ తీసుకొచ్చి సాధించేది ఉండదని ICPD కూడా చెప్పింది. అంటే 179 కంట్రీలు ఒక ప్లాట్ఫామ్ లో కలిసి ఒక ఏకాభిప్రాయంకి వచ్చాయంటే వాళ్ళు ఎంతో ఎనాలిసిస్ చేసి తప్పితే చేయరు కదా. సో దానికి మనం గౌరవించాలా లేదా అనేది ఇక్కడ ఉద్దేశం. బట్ రాదర్ దాన్ టేకింగ్ స్టెప్స్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్స్ లో స్టెప్స్ తీసుకోకుండా ది గవర్నమెంట్,
ఎవరి గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ టేకెన్ ద బీటెన్ పాత్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ పెనాల్టీస్ బీటెన్ పాత్ అంటే అందరూ చేసే పని సంథింగ్ దట్ ఈస్ బీటెన్ టు డెత్ అంటారు అంటే అందరూ చేసి 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 అరిగిపోయిన పాత్ గవర్నమెంట్కి ఏది ఈజీ అబ్బా వీళ్ళకి అవేర్నెస్ పెంచి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి అర్థమయ్యేస్తే గంటలు గంటలు పట్టేసి సంవత్సరాలు గడిచిపోతే వీళ్ళు మారరు మనం బలవంతంగా కంట్రోల్ చేసేద్దాం పవర్ను ఉపయోగించేద్దాం అనుకుంటారు గవర్నమెంట్స్ ప్రతి గవర్నమెంట్ ఇదే పని చేస్తుంది చేస్తుంది ఫెయిల్ అవుతుంది చేస్తుంది ఫెయిల్ అవుతుంది అయినా చేస్తూనే ఉంటారు అందుకే బీటెన్ పాత్ అన్నారు ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ పెనాల్టీస్ మీరు చెప్పినట్టుగా చేస్తే బెనిఫిట్స్ చెప్పినట్టుగా చేయకపోతే పెనాల్టీస్ టు ట్యాకిల్ వాట్ ఈజ్ ఎ సోషియో ఎకనామిక్ ఇష్యూ యాజ్ ఎ డెమోగ్రాఫిక్ వన్ ఇది ఒక సోషియో ఎకనామిక్ ఇష్యూ ఒక ఎకనామిక్ ఇష్యూ మరియు సోషల్ ఇష్యూ అలా మీరు చూడకుండా దాన్ని ఎలా చూస్తున్నారు డెమోగ్రాఫిక్ ఇష్యూ కింద జస్ట్ ఒక నెంబర్ గేమ్ లాగా చూస్తున్నారు డెమోగ్రఫీ అంటే ఎంతమంది ఉమెన్ ఎంతమంది మెన్ ఎంతమంది యూత్ ఎంతమంది పిల్లలు ఎంతమంది ఈ నెంబరింగ్ ప్యాటర్న్ మాత్రమే చూసేది డెమోగ్రఫీ డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటి నెంబరింగ్ ప్యాటర్న్ ఎంతమంది మెన్ ఎంతమంది పాపులేషన్ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది ఇలాంటి ఆస్పెక్ట్స్ అని డెమోగ్రాఫిక్ ఆస్పెక్ట్స్ సోషియో ఎకనామిక్ అంటే వాళ్ళకి పవర్టీ లెవెల్ ఎలా ఉంది వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది రైట్ సో వాళ్ళ రైట్స్ ఎలా ఉన్నాయి దీస్ ఆర్ సోషియో ఎకనామిక్ ఇష్యూ ఇది దీన్ని అలా చూడకుండా మీరు ఎలా చూస్తున్నారు డెమోగ్రాఫిక్ వన్ గా చూసి బలవంతంగా కంట్రోల్ చేయడానికి యూపీ గవర్నమెంట్ ట్రై చేస్తోంది ఇన్ ఏ డ్రాఫ్ట్ యూపీ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ బిల్ 2021 ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇన్సెంటివైజ్ వన్ చైల్డ్ ఫ్యామిలీస్ ని ఇన్సెంటివైజ్ చేయాలని ట్రై చేస్తుంది అండ్ రివార్డ్ దోస్ విత్ 2 children విత్ పర్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ లో స్పెషల్ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి వన్ చైల్డ్ ఫ్యామిలీస్ కి 2 children ఫ్యామిలీస్ కి అండ్ రిబేట్స్ ఇన్ ట్యాక్సెస్ అండ్ లోన్స్ ట్యాక్సులు తక్కువ ఉంటాయి లోన్స్ లో వాళ్ళకి రిబేట్స్ వస్తాయి అండ్ క్యాష్ రివార్డ్స్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఈస్ డన్ అమాంగ్ అదర్ షాప్స్ అండ్ క్యాష్ రివార్డ్స్ కూడా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసినప్పుడు క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం షాప్స్ అంటే బెనిఫిట్స్ అని సో క్యాష్ రివార్డ్స్ రిబేట్స్ ఇన్ ట్యాక్స్ అండ్ లోన్స్ పర్క్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసింది ఇవన్నీ ఏంటి ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి డిసింటెన్స్ ఇన్సెంటివ్స్ అంటే పెనాల్టీస్ ఫర్ దోస్ విత్ మోర్ దాన్ 2 children ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఏం చెప్తుందంటే డినయల్ ఆఫ్ సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ మరియు వెల్ఫేర్ బెనిఫిట్స్ ని డినై చేయడం ఇవ్వకపోవడం మరియు ఏ బార్ బార్ అంటే ప్రొహిబిషన్ ఆన్ అప్లయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయకుండా ప్రొహిబిట్ చేయడం అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ప్రొహిబిట్ చేయడం అస్సాం ఆల్సో లెడ్ బై బీజేపీ ఈజ్ మల్లింగ్ అంటే థింకింగ్ ఏ సిమిలర్ పాలసీ అది కూడా కన్సిడర్ చేస్తోంది ఆలోచిస్తోంది ఇలాంటి పాలసీయే తీసుకొద్దామని మీకు అర్థమైందా ఇన్సెంటివ్స్ అండ్ పెనాల్టీస్ The incentives disincentives approach has been denounced ante tappu ani vimarsinchabadindi okay tappu ani cheppi vimarsinchabadindi ani artham denounce ante idi correct kaadu ani criticize cheyadani denounce antaru publicly declared to be wrong ani artham anamata in the past by National Human Rights Commission NHRC intaku mundu ilanti ee approach correct kaadu ani cheppi cheppindi after such measures were introduced by several states in the 1990s and 2000s 2000 samasram adhe 2000 to 2010 dashabdam alage 1990s nunchi 2000 varaku unna ee decades lo ఇలాంటి మెజర్స్ స్టేట్స్ తీసుకున్నప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అది తప్పు అది కరెక్ట్ కాదని డినౌన్స్ చేసింది ఈ హర్యానా అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాయి దాన్ని డినౌన్స్ చేసింది అంటే పబ్లిక్గా తప్పని చెప్పింది ద సుప్రీం కోర్ట్ ఇన్ 2003 అప్హెల్డ్ ఏ హర్యానా గవర్నమెంట్ లా barring people with more than 2 children from contesting local body polls but the legal grounding of the move impinging upon the informed choice of the individual remained questionable aithe court em chestundi ane aspect lo ee angle rasaru ye chattam teskochina sare court reaction gunchi kuda rastunnaru if you observe the pattern of the editorials meeru eppudi editorials pattern observe chesthe ye kotta chattam teskochina sare alanti chattallo courts intaku mundu emaina teerpulu ichchaya ane angle lo
అనాలిసిస్ అనేది వస్తుంది. ఎగ్జామ్లో ఎస్పెషలీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు కూడా ఏ చట్టం గురించి మాట్లాడినా సరే దాని విషయంలో సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు అలాంటి కేసెస్లో ఎటువంటి తీర్పులు ఇచ్చింది అనేది మెన్షన్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే ఎడిటోరియల్స్ ఎక్కువగా చదవడం అనేది ఆ రకంగా మీకు హెల్ప్ అవుతుంది. యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్ విచ్ ద సుప్రీం ఇన్ విచ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ వర్డిక్ట్స్. సో సుప్రీంకోర్టు హర్యానాలో, హర్యానా గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ, హర్యానా గవర్నమెంట్ ఈ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయ కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి బార్ చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు హర్యానా గవర్నమెంట్ చట్టాన్ని అప్హెల్డ్ చేసింది, అంటే సపోర్ట్ చేసింది, కొట్టివేయలేదు. అప్హెల్డ్ అంటే కన్ఫర్మ్ చేయడం, సపోర్ట్ చేయడం, కొట్టివేయకపోవడం. అయితే లీగల్ గ్రౌండింగ్ ఆఫ్ ద మూవ్స్ ఇంపింజింగ్ అపాన్, ఇంపింజింగ్ అపాన్ అంటే ఎఫెక్టింగ్, నెగిటివ్గా ఎఫెక్ట్ చేయడాన్ని ఇంపింజింగ్ అపాన్ అంటాం. ఇంపింజ్ ఆన్ ఆర్ ఇంపింజ్ అపాన్ అంటే టు ఎఫెక్ట్ సంబన్ నెగిటివ్లీ అపాన్ ది ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఆఫ్ ద ఇండివిజువల్ రిమైండ్ క్వశ్చనబుల్. అంటే ఇండివిజువల్ యొక్క ఇన్ఫార్మ్డ్ చాయిస్ని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటి, రైట్, అవి దానికి లీగల్ గ్రౌండింగ్ ఏంటి, ఏ కారణంతో ప్రజల యొక్క చాయిస్ని మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనే విషయానికి లీగల్ గ్రౌండింగ్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ క్యాండిడేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదని ఒక చట్టం వచ్చింది. ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ గ్రౌండ్స్, లీగల్ గ్రౌండ్ ఏంటి, ఏ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని, రాజ్యాంగంలో దానికి ఉన్న గ్రౌండ్స్ ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది కానీ దానికి లీగల్గా ఉన్న గ్రౌండ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి అనేది క్లారిటీ లేదు, రిమైండ్ క్వశ్చనబుల్ అని చెప్పి రాశారు. ఎంపిరికల్ స్టడీస్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎంపిరికల్ అంటే అర్థం ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్తో మనం చేసే స్టడీని ఎంపిరికల్ స్టడీ అంటాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ వేసుకుంటే కోవిడ్ రాదు అని చెప్తున్నారు అనుకోండి, దెన్ అని చెప్పారు, అది థియరిటికల్గా మీకు చెప్పారు. మీరు వ్యాక్సిన్స్ వేసుకున్న ఒక 100 మందిని సర్వే చేశారు, వీళ్ళెవ్వరికీ రాలేదు అనుకోండి, అదే ఏరియాలో వ్యాక్సిన్ లేని వాళ్ళకి వచ్చింది, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ రాలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, ఎంపిరికల్ స్టడీస్ హ్యావ్ ఆల్సో కన్ఫర్మ్డ్ ద థియరిటికల్ అబ్జర్వేషన్. థియరిటికల్గా మనం చెప్పింది అని ఎంపిరికల్ స్టడీస్ అంటే మనం బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్, నువ్వు అబ్జర్వ్ చేసావు, వెళ్ళి మాట్లాడావు, మీకు ఇప్పుడు తెలిసింది. సో ఎంపిరికల్ అనే పదం ఎప్పుడు చూసినా సరే బేస్డ్ ఆన్ అబ్జర్వెన్స్ దాన్ థియరీ, అది గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ చేసి చేసింది, థియరిటికల్గా కాదు. వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ వాట్ యు సీ. ఎంపిరికల్ స్టడీస్ ఆఫ్ కొయర్సివ్ మెజర్స్, కొయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్, అంటే బలవంతంగా ఒక పిల్లడే ఉండాలి, ఇద్దరు పిల్లలే ఉండాలని చేసిన మెజర్స్కి సంబంధించి స్టడీస్ చేసినప్పుడు దే హవ్ షోన్ దేర్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ మార్జినలైజ్డ్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్ అండ్ విత్ నో డిసర్నిబుల్ ఎఫెక్ట్ ఆన్ పాపులేషన్ కంట్రోల్ వైల్ మోర్ సబ్స్టాంటివ్. ఇక్కడ వరకు చదవండి, పెద్ద సెంటెన్స్ ఇది చూడండి. కొయర్సివ్ మెజర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎవరిపైన ఉంటుంది బాగా ఆలోచించండి. సొసైటీలో ఉన్న పీపుల్లో ఒకళ్ళు అణగారిన వర్గాలు, మార్జినలైజ్డ్ అంటే ఎటువంటి, దేర్ డిప్రైవ్డ్, వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ లేవు, పేదరికంతో మగ్గుతున్న వర్గాలు. అణగారిన వర్గాలకి పవర్టీ ఉంటుంది, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, అవేర్నెస్ తక్కువ ఉంటుంది, వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియదు, వాళ్ళు ఎక్కువగా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఇవ్వము, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వమనేసరికి వాళ్ళకే ఎక్కువ అవసరం, సబ్సిడీలు అవసరం వాళ్ళకే, అవి ఇవ్వము అనేసరికి వాళ్ళు ఇంకా అణగారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే రాశారు అక్కడ ఏమన్నా సరే డిస్క్రిమినేషన్, వాళ్ళ పట్ల వివక్షాపూరితమైన చర్యలు ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే చదువుకున్నోడు నిజంగానే ఎక్కువ మంది పిల్లల్ని కనడం, ఇద్దరు లేదా ఒకరితో ఆపేస్తూ ఉంటారు. సో వాళ్ళకి దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళకి బాగానే ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ అన్నీ ఒక పిల్లలతో ఆపేసిన వాళ్ళు, ఇద్దరు పిల్లలతో ఆపేసిన వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు ఆల్రెడీ బాగా చదువుకున్నారు, వాళ్ళు ఎలాగో అదే చేస్తారు. కానీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి తెలియక, అవగాహన లేక ఇలా ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తూ, ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా కోరుకునేది వాళ్ళకే, వాళ్ళే కోరుకుంటారు, ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఆగిపోతుంది, అది ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వివక్షాపూరితమైన ట్రీట్మెంట్ వస్తుంది అనేది ఎంపిరికల్ స్టడీస్ చెప్పాయి. ఇది ఎవరో చెప్పింది కాదు, యాక్చువల్గా ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది అని అబ్జర్వ్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇది తెలిసింది. అండ్ రెండోది విత్ నో డిసర్నబుల్ ఎఫెక్ట్ ఆన్ పాపులేషన్ కంట్రోల్. పాపులేషన్ అదుపులోకి వచ్చింది అని మనం చెప్పగలిగేలా ఏమి, డిసర్నబుల్ అంటే రికగ్నైజబుల్, డిసర్న్ అంటే రికగ్నైజ్, మనం రికగ్నైజ్ చేసే ఎఫెక్ట్ ఏమీ కనిపించలేదు పాపులేషన్ కంట్రోల్ పైన, అంటే పాపులేషన్ తగ్గింది అనడానికి కూడా ఎవిడెన్స్ కనిపించలే.
అయితే మరి ఎలాంటివి ఉపయోగపడతాయి? వైల్ మోర్ సబ్స్టాంటివ్, సబ్స్టాంటివ్ అంటే గ్రౌండెడ్ ఇన్ రియలిజం, రియలిస్టిక్గా ఉండేవి, అంటే ఎక్కువగా ఉపయోగపడేవి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నవి థియరిటికల్గా మీరు అనుకున్నవి పనిచేస్తాయి. ఏంటవి? వీళ్ళు ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చేస్తే ప్రజలందరూ ఇంకా భయపడిపోయి ఇన్సెంటివైజ్ అయిపోయి పిల్లల కంటే మానేస్తారు, తగ్గించేసుకుంటారని మనం అనుకుంటున్నాం. అది థియరిటికల్గా మన అసంప్షన్. బట్ సబ్స్టాంటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఎ ఫర్మ్ బేసిస్ ఇన్ రియాలిటీ, రియలిస్టిక్ అనమాట. సబ్స్టాంటివ్ పవర్టీ రిడక్షన్ స్కీమ్స్, అసలు ఈ పేదరికం పిల్లలు పెరిగిపోవడానికి కారణం పవర్టీ కూడా. పవర్టీలో ఉండేవాడికి ఎడ్యుకేషన్ ఉండదు, అవగాహన ఉండదు, విషయం తెలియదు, అందుకని వాళ్ళు కనేస్తూ ఉంటారు. సో పవర్టీని మీరు రిడ్యూస్ చేశారనుకోండి, హీ విల్ బి లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పవర్టీ, హీ విల్ హ్యావ్ బెటర్ ఎడ్యుకేషన్, హీ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, హీ విల్ గో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్. సో ఇలాంటివి మీకు సబ్స్టాంటివ్గా పనిచేస్తాయి, రియలిస్టిక్గా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారనుకోండి, సంథింగ్ దట్ హ్యావ్ రైజ్ లేబర్ ప్రొడక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేవి, అండ్ సంథింగ్ దట్ అలోడ్ ఫ్యామిలీస్ టు ఎంపవర్ ఉమెన్. ఉమెన్ని ఎంపవర్ చేసినప్పుడు ఉమెన్ ఖచ్చితంగా చెప్తారు, మాకు ఇద్దరే కావాలి, నాకు ఇంకో పిల్లడు వద్దు. వెన్ యూ ఎంపవర్ ఉమెన్ లైక్ దాట్, దే విల్ స్టాప్. పేరెంట్స్ని ఆపుతారు వాళ్ళే, పెద్దవాళ్ళని వాళ్ళే ఆపుతారు, కంట్రోల్ చేస్తారు, నేను ఇద్దరితో ఆగిపోతానని చెప్తారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు, ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. తప్పితే గవర్నమెంట్ కోయర్సివ్ మెజర్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ కనిపించట్లేదు. అండ్ రెడ్యూస్డ్ ఫర్టిలిటీ రేట్స్ యాజ్ ర్యాషనల్ చాయిసెస్. ర్యాషనల్ అంటే ఆలోచించి లాజికల్గా నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని ర్యాషనల్ అంటాం. ఆలోచించకుండా బలవంతంగా వెళ్ళడం అనేది ఇర్రాషనల్, ఇల్లాజికల్. ఓకే, సో ఇట్లాంటి మంచి యాక్టివిటీస్ మనకు హెల్ప్ చేస్తాయి, తప్పితే చెడు యాక్టివిటీస్ ఫోర్స్ అనేది హెల్ప్ చేయదు. ఇండియాస్ టీఎఫ్ఆర్స్ హ్యావ్ బీన్ రెడ్యూసింగ్ సబ్స్టాన్షియల్లీ అక్రాస్ మోస్ట్ స్టేట్స్. టీఎఫ్ఆర్ అనేది తగ్గుతూనే వస్తుంది ఇండియాలో, టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గుతూ వస్తుంది. ఈవెన్ ఇన్ యూపీ అండ్ బీహార్ విత్ ద హైయెస్ట్ టీఎఫ్ఆర్, ఈవెన్ యూపీ బీహార్లో కూడా టీఎఫ్ఆర్ తగ్గుతూనే వస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్నంత ఎక్కువగా యూపీలో కూడా పాపులేషన్ గ్రోత్ లేదు, తగ్గుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. టు హ్యాజన్, హ్యాజన్ అంటే స్పీడప్, ద డ్రాప్ టు రీప్లేస్మెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, స్టేట్స్ షుడ్ ట్యాకిల్ ద సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కన్ఫ్రంటింగ్ ఇండియాస్ లార్జ్లీ యూత్ఫుల్ డెమోగ్రఫీ. ఇండియాలో ఇప్పుడు యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, అందుకే లార్జ్లీ యూత్ఫుల్ డెమోగ్రఫీ అన్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఓవరాల్ ప్యాటర్న్, యూత్ కాన్స్టిట్యూట్ మెజారిటీ పోర్షన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. మరి యూత్ ఎక్కువ ఉన్నారంటే ఆబ్వియస్గా మనకి వాళ్ళని కాన్ఫరెంట్ చేస్తున్న సోషియో ఎకనామిక్ ఇష్యూస్, వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ట్యాకిల్ చేయడం పైన స్టేట్స్ ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ సీకింగ్ నియో మల్థూసియన్ అప్రోచెస్ ఆన్ పాపులేషన్ కంట్రోల్. సో ఇట్లాంటి అప్రోచెస్ కాకుండా. ఇక్కడ మీరు ఒక టూ వర్డ్స్ చూడండి, నియో మల్థూసియన్ అని చెప్పి ఒకటి రాశాడు, ఇదేంటో తెలుసుకోవాలి. రెండోది రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. సో రీప్లేస్మెంట్ లెవెల్స్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే ఏంటో ఒకసారి చూసేద్దాం. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ దిస్. సో ఫస్ట్ వీఆర్ సీన్ సంథింగ్ కాల్డ్ టీఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? ఒక ఉమెన్ తన రిప్రొడక్టివ్ ఇయర్స్లో అంటే పిల్లల్ని కనే అవకాశం ఉన్న సంవత్సరాల్లో, అంటే మనకి మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వచ్చేంత వరకు అర్థం చేసుకోవచ్చు దాన్ని రిప్రొడక్టివ్ ఇయర్స్. ఎంతమందిని కొంటుంది, హౌ మెనీ చిల్డ్రన్ ఇస్ షీ బేరింగ్ యావరేజ్గా, ఇఫ్ ఇట్ ఈస్ 2.7 అనుకోండి, సో టీఎఫ్ఆర్ అనేది 2.7. మీరు అడుగు సార్ 2.7 ఎలా కంటారు అని, యావరేజ్గా ఒకళ్ళు ఇద్దరు కనొచ్చు, ఒకళ్ళు ముగ్గురు కనొచ్చు, ఒకళ్ళు నలుగురు కనొచ్చు, ఆన్ అండ్ యావరేజ్ 2.7 వస్తే దట్ ఈస్ టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇది క్లియరే. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటే అర్థం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక జనరేషన్, ఇది ఒక నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఈ జనరేషన్లో వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 100 crores ఉందనుకోండి, 100 crores ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ జనరేషన్ అనేది ఎంత, అంటే ఒక్కొక్క ఉమెన్ ఎంతమంది పిల్లల్ని కంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా పాపులేషన్ 100 croresే ఉంటుంది. అంటే పాపులేషన్ అనేది పెరగకుండా, అంటే న్యూ బర్త్స్ అనేవి డెత్స్ని రీప్లేస్ చేసేలాగా, అంటే రోజుకి 100,000 చనిపోతుంటే సరిగ్గా రోజుకి 100,000 పుడుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? ద పాపులేషన్ ఎగ్జాక్ట్లీ రీప్లేసెస్ ఇట్ సెల్ఫ్, పాపులేషన్ రిమైన్స్ సేమ్. ఎప్పుడైతే మనకి బర్త్స్ అనేవి డెత్స్ కంటే ఎక్కువ ఉంటాయో
అప్పుడేమవుతుంది మనకి పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. బర్త్స్ అనేవి డెత్ రోజువారీ డెత్స్ కంటే తక్కువ ఉంటాయో పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. బర్త్స్ కొత్త బర్త్స్ డెత్స్ అనేవి ఈక్వలెంట్గా ఉంటాయో అప్పుడేమవుతుంది దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ అంటాం. ఎగ్జాక్ట్లీ రీప్లేసెస్ ఇట్ సెల్ఫ్. సో ఈ జనరేషన్లో 100 మంది పుట్టారు, సరిగ్గా 100 మంది చనిపోతున్నారు. ఆ రేట్ని మనం ఏమంటాం, రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అంటాం. వరల్డ్ వైడ్ అది 2.1 ఉంది ప్రజెంట్. 2.1 అంటే ఒక ఉమెన్ రిప్రొడక్టివ్ ఏజ్లో 2.1 యావరేజ్గా 2.1 చిల్డ్రన్ని కంటే దట్ ఈస్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ. రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ. సో టు హైజన్ ద డ్రాప్ టు రీప్లేస్మెంట్ లెవెల్స్ ఫెర్టిలిటీ అంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీకి తగ్గాలి. రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీకి తగ్గాలి. ప్రజెంట్ ఎంత ఉంది మనకి, 2.7 ఉంది. ఇక్కడ చూసారు కదా 2.7 ఉంది. 2.7ని మనం ఎంతకు తీసుకురావాలి, ఇది 2.7. దీన్ని ఎంతకు తీసుకురావాలి, రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ విచ్ ఈస్ 2.1. 2.1కి తగ్గించాలి. ఆ 2.1కి తగ్గించడానికి హేజర్ అంటే స్పీడప్. ఆ స్పీడప్ చేయడం కోసం గవర్నమెంట్స్ దేని మీద ఫోకస్ చేయాలని చెప్తున్నారు, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయాలి, విచ్ ఆర్ కాన్ఫ్రంటింగ్ ఇండియాస్ లార్జ్లీ యూత్ఫుల్ డెమోగ్రఫీ. మన ఇండియా యూత్ని ఇబ్బంది పెడుతున్న కాన్ఫ్రంట్ చేస్తున్న సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ సీకింగ్ నియో మల్థూజియన్ అప్రోచెస్ ఆన్ పాపులేషన్ గ్రోత్. ఈ నియో మల్థూజియన్ అప్రోచ్ అంటే అర్థం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. నియో మల్థూజియన్ అంటే, సో వీళ్ళు ఏం చెప్తారంటే, కంట్రోలింగ్ పాపులేషన్ ఈజ్ ఎసెన్షియల్. కంట్రోలింగ్ పాపులేషన్ ఈజ్ ఎసెన్షియల్ కంట్రోలింగ్ పాపులేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ అని చెప్పి వీళ్ళు అంటారు. సర్వైవల్ అవ్వాలంటే పాపులేషన్ని కంట్రోల్ చేయడం యూజింగ్ కాంట్రసెప్టివ్స్, కాంట్రసెప్టివ్స్ ఉపయోగించి పాపులేషన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ సర్వైవల్ కోసం. ఎర్త్లో ఉన్న రిసోర్సెస్ అనేవి లిమిటెడ్, వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంటే రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది అని భావిస్తూ పాపులేషన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని భావించేది నియో మాల్థూసియన్ అప్రోచ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో, సో ఈ నియో మాల్థూసియన్ అప్రోచ్ దేనికి వెళ్తుంది, కంప్లీట్గా పాపులేషన్ కంట్రోల్ చేయాలి అనే మోడ్లో వెళ్ళిపోతుంది. సోషియో ఎకనామిక్ ఇష్యూస్ గురించి దృష్టి పెట్టదు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఆ మోడ్లో వెళ్ళకూడదు. పాపులేషన్ కంట్రోల్ చేయాలని అంటే మనకి కంట్రోల్ చేయకపోతే మనకి భవిష్యత్తు ఉండదు అనే మోడ్లో వెళ్ళకుండా సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా కంట్రోల్ చేయాలి అని అనుకోవాలి. అంటే వాళ్ళంతటి వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలనే ఆలోచన కల్పించాలి అని చెప్పి ఎడిటోరియల్ చెప్తాం. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్ బాయ్.